ఎలాంటి లోన్ అయినా ఎంత లోన్ అయినా అతి తక్కువ ఇంట్రెస్ట్ కి ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ దవాఖానాల దుస్థితి మరింత దిగజారింది. ప్రముఖ ఆసుపత్రులైన గాంధీ, ఉస్మానియా, సుల్తాన్ బజార్, చార్మినార్, యునానీ లాంటి ఆసుపత్రులలో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రంలోని వేలాది మంది రోగులకు ప్రాణదానం చేస్తున్న మహానగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలు చిన్నపాటి వర్షానికే నీటి కుంటులను తలపిస్తున్నాయి. దీంతో వేలాది మంది రోగులు వర్షపు నీటితో అనేక అవస్థలు పడుతున్నారు. తాజాగా చార్మినార్లోని యునానీ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు తలెత్తాయి. భారీ వర్షానికి ఆసుపత్రిలో నీరు నిలిచిపోయింది. ఆసుపత్రిలోని పైకప్పు నుంచి నీరు ధరలా కారుతూ రోగుల ప్రత్యేక వార్డులను నీటముంచుతుంది. దీంతో అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్న రోగులు చేసేదేమీ లేక కొందరు సురక్షిత వార్డులకు తరలివెళ్తుంటే మరికొందరు గత్యంతరం లేక అక్కడే తలదాచుకునే దుస్థితి ఏర్పడింది. భారీ వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కూడా ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలతో నగరంలోని బస్తీలన్నీ వరద నీటిలో మునిగిపోతున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే గత 2-3 రోజుల నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా గురువారం ఒక్క పగలు సమయంలోనే 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నగరంలోని 339 వాటర్ లాగిన్ పాయింట్స్ కూడా నీటితో నిండిపోయాయి. నగరంలోని ఈ 339 వాటర్ లాగిన్ పాయింట్స్ డేంజర్ పాయింట్లుగా వాహనదారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. గురువారం నమోదైన అధిక వర్షంతో చార్మినార్లోని యునానీ ఆసుపత్రిలో పైకప్పు నుంచి వర్షపు నీరు రోగుల వార్డులను ముంచెత్తుతుంది. ముఖ్యంగా ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులోకి నీరు అధికంగా చేరుతుంది. దీంతో గర్భిణులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఎముకలను సైతం వణికించే చలిలో ఆ వర్షపు నీటిలో కాలు క్రింద పెట్టేందుకే వణికిపోతున్నారు. మరీ ముఖ్యంగా ప్రసూతి వార్డులోకి చేరిన వర్షపు నీటితో గర్భిణులు అక్కడ తిరుగాడేందుకే హడలిపోతున్నారు. ఎక్కడ కాలు పెడితే వర్షపు నీటికి నాని ఉన్న ఫ్లోర్స్ అమాంతం జారిపడే విధంగా ఉన్నాయని భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా గర్భిణులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఇక వర్షపు నీరు చేరిన రోగులను, గర్భిణులను మరో వార్డులోకి ఆసుపత్రి సిబ్బంది తరలిస్తున్నారు. అయితే చార్మినార్లోని యునానీ ఆసుపత్రి దుర్భర పరిస్థితులతో స్థానిక రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి అయినటువంటి సురక్షిత ప్రాంతంలోనే తమకు రక్షణ లేదని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రిని ఆధునీకరించడంతో పాటు తక్షణ మరమ్మతుల చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కాస్త అధిక వర్షపాతం నమోదైతేనే ఆసుపత్రిలో వర్షపు నీరు చేరే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లోకి అడుగు పెట్టాలంటేనే వణుకు పుడుతుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, వివిధ రకాల యంత్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా డ్రైనేజీ నాలాల వ్యవస్థల మీద దృష్టి సారించకపోవడంతో ఈ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వ ప్రధాన దవాఖానాల్లో ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే కానీ అనేక సమస్యలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.